మహాభారతం 20వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో కుంతి మాద్రి అను తన ఇద్దరు భార్యలను వెంట ఉంచుకుని వనంలో కేలీ విలాసాలతో ఆనందిస్తూ ప్రతిరోజు జంతువులను వేటాడుతూ ఉంటాడు పాండురాజు. కానీ ఒకరోజు వేటాడడానికి అతనికి ఒక్క జంతువు కనబడలేదు. మృగాల కోసం అడవి అంతా తిరిగి తిరిగి అలసిపోతాడు. కానీ ఒక్క జంతువు కనబడదు. ఇక సాయంకాలం అవుతుందనగా 2 జింకలు కనబడతాయి. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. రెండింటిలో ఒకటి ఆడుజింక, మరొకటి మగజింక. ఉదయం నుండి ఒక్క మృగము దొరక్క తీవ్రమైన అసహనంతో ఉన్న పాండురాజు ఒక్కసారిగా 5 బాణాలు విడిచాడు వాటిపైన. అవి అత్యంత దీనంగా మూలుగుతూ పడిపోయాయి. వాటిని పట్టుకోవడానికి దగ్గరగా వెళ్ళాడు పాండురాజు. అందులో ఆడుజింక అప్పటికే ప్రాణాలు వదిలేసింది. మగజింక మాత్రం కొన ఊపిరితో ఉండి అతడిని చూసి, "ఓ రాజా, నేను కిందముడు అనే మునిని. ఇక్కడ చెంగు చెంగున ఎగిరే జింకలను చూసి వాటిలా మేము క్రీడించాలనుకున్నాం. కానీ మా కోరిక పూర్తిగా తీరకుండానే మమ్మల్ని చంపేస్తున్నావు. అడవి మృగాలను వెంటాడి చంపడం క్షత్రియ ధర్మమే. అయినా భార్యాభర్తలుగా కలిసి ఉన్నవాటిని, ప్రసవిస్తున్న వాటిని, పరిగెత్తలేని వాటిని, గాయముతో పడి ఉన్న వాటిని వేటాడకూడదని శాస్త్రం. ఊరుడు భరతుడు లాంటి ఆదర్శవంతులైన రాజవంశంలో జన్మించిన వాడివి, ఇంత అధర్మం చేయతగునా?" అన్నాడు జింకరూపంలో ఉన్న కిందముడు. అప్పటికే అసహనం చిరాకులతో ఉన్న పాండురాజు కిందముని మాటలకు మరింత అసహనానికి గురై ఆగ్రహంతో, "క్షత్రియులైన రాజులు శత్రువులను చూసి సహిస్తారు, గాని మృగాలను చూసి సహించరు" అంటూ ఏ శాస్త్రమూ చెప్పని నీతిని ఒకదానిని చెప్పాడు. "ఏ ధర్మశాస్త్రంలో రాసి ఉంది రాజా నీవు చెప్పిన ఈ నీతి? రాజువై ఉండి తప్పుడు పని చేసిందే కాక తప్పుడు మాటలు కూడా చెప్తున్నావు. నీవు నీ అహంకారం వదిలి వాస్తవానికి రాలేకపోతున్నావు. కాబట్టి భార్యాభర్తలం ప్రేమగా కలిసి ఉన్న సమయాన మా ప్రాణాలు తీశావు. కనుక నీవు కూడా నీ భార్యలను గాని ప్రేమతో చేరితే మరణిస్తావుగాక" అని శపించి చివరి శ్వాస విడిచాడు. అప్పటికి గాని వాస్తవానికి వచ్చాడు పాండురాజు. భయం గుండెలను ఆవహించగా శాప విమోచనం అడగాలనుకున్నాడు. కానీ కిందముడు అప్పటికే మరణించాడు. ఎంతటి మహోన్నత వంశంలో పుట్టాడు తాను! గురువుల వద్ద ఎంతటి ధర్మసూత్రాలు నేర్చాడు! ఎందరి చేత గొప్పవాడని కీర్తించబడ్డాడు! ఒక్క క్షణం ఆగ్రహాన్ని అణచుకోలేని అహంకారం ఎక్కడికి లాగేసింది? ఇది నా పూర్వజన్మ ఫలితం. దీన్ని అనుభవించి తీరవలసిందే. తన తండ్రి విచిత్ర వీర్యుడు కూడా స్త్రీలే లోకముగా జీవించి చివరికి మరణించాడు. తాను కూడా కన్ను మిన్ను కానకుండా శాపానికి గురయ్యాడు. ఈ పాపం నుండి బయటపడడానికి బంధాలన్నింటినీ వదిలి హింసను మాని ప్రాణులన్నింటినీ సమానంగా చూస్తూ ఒక్కో రోజు ఒక్క చెట్టు నుండి ఒక్క పండు మాత్రమే తింటూ, అలా దొరకని రోజు ఉపవాసం ఉంటూ, చెట్ల కిందనే నివసిస్తూ, దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో జీవిస్తూ, ఇంద్రియాలను బంధించి అన్ని కర్మలను వదిలి పాపపుణ్యాలను విడిచి ఇష్టం అయిష్టాలనేవి లేకుండా సుఖం దుఃఖం ఎండ చలి వానల తేడా తెలియని విధంగా భీకరమైన అరణ్యంలో తపస్సు చేస్తాను" అని నిర్ణయించుకుని తన భార్యలు కుంతి మాద్రిలకు ఇలా చెప్పాడు. "నాకు ఇది తప్పదు. మీరు కూడా నాతో పాటు ఉంటూ కృంగి కృషించిపోవటం అవసరం లేని విషయం. మీరు హస్తినాపురం వెళ్ళండి. వెళ్ళి అన్నయ్య ధృతరాష్ట్రునికి, సత్యవతీదేవికి, తల్లులు అంబా అంబాలికలకు, భీష్మ పితామహుడికి, నీతికోవిదుడు విదురునికి, మంత్రులు పురోహితులు ఋషులకు,
నాకు జరిగింది చెప్పి అక్కడ అరణ్యం మధ్య తపస్సు చేసుకుంటున్నాడని చెప్పండి అన్నాడు. అప్పటికే శాపవార్త విని కన్నీరు మున్నీరవుతున్న కుంతి మాద్రిలు ఆ మాటలకు బోరున విలపించారు. ప్రభు, అలా మాట్లాడవద్దు, ఇక్కడే ఆశ్రమంలో ఉంటూ తపస్సు చేసుకోండి, మీకు మేము అన్ని విధాలా సహకరిస్తాం, కాదంటే మిమ్మలను విడిచి మేము బ్రతకలేము, ప్రాణత్యాగం చేసుకుంటాము అన్నారు. సరే అయితే ఇక్కడే ఉంటూ నారచీరలు కట్టుకుని కందమూలములు తింటూ మూడు పూటలా స్నానం చేసి హోమాలు చేస్తాను, పండ్లతో నీటితో మాటలతో పితృదేవతలను తృప్తిపరుస్తాను, అలా చేస్తూనే నా శరీరాన్ని విడుస్తాను అని తన వద్ద ఉన్న ఏనుగులు గుర్రాలు గోవులు సమస్తమైన సంపదను బంగారం వెండి రత్న మాణిక్యాలను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేశాడు. దానం ఇవ్వడానికి పనికిరాని మిగతా రాజుల ఆడంబరాలకు చెందిన సామానులన్నీ ధృతరాష్ట్రునికి పంపించి కుంతి మాద్రిలను వెంట తీసుకుని ఉత్తర దిక్కుకు ప్రయాణించి నాగశైలాన్ని చైత్రరథాన్ని పారిశేనాన్ని హేమంతాన్ని దాటి దేవతలు సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉండే గంధమాదనం మీద కొంతకాలం ఉండి తర్వాత ఇంద్రద్యుమ్నం అను కొలనును హంసకూటాన్ని దాటి వెళ్ళారు. ఆ తర్వాత శతశృంగ పర్వతం చేరారు. శతశృంగ పర్వతం చాలా ఎత్తైనది. ఆ పర్వత ఉత్తర భాగంలో నివాసం ఉంటూ అప్పటికే అక్కడ తపమాచరించే మహాఋషులు మునులు ఆశ్చర్యపడే విధంగా తపస్సు చేశాడు పాండురాజు. శతశృంగ ఉత్తర భాగం నుండి ఒకరోజు కొందరు మహర్షులు వెళుతూ ఉండటం చూసిన పాండురాజు వారిని, స్వామి ఎటు వెళ్ళుతున్నారు అని అడిగాడు. ఈరోజు అమావాస్య కదా, అందువల్ల బ్రహ్మదేవుడిని సేవించడానికి మహర్షుల సమూహాలు పితృదేవతల సమూహాలు బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళంతా బ్రహ్మలోకం వెళతారు, మేము కూడా అక్కడికే వెళుతున్నాము అన్నారు ఆ ఋషులు. అక్కడ తపస్సు చేసుకుంటున్న నాటి నుండి తాను కూడా చూస్తున్నాడు స్వర్గలోకం నుండి విమానాలపై దేవతలు రావటాన్ని వెళ్ళటాన్ని. అందువల్ల వీరి వెనకాలే తాము వెళితే బ్రహ్మలోకం చేరిపోతామని తలచి ఆ ఋషుల వెనక తాము నడిచారు. కొంత దూరం వెళ్ళాక ఆ ఋషులు ఆగి పాండురాజుతో, రాజా, నీ భార్యలు బహు సుకుమారులు, ఈ దారి ఇక ముందు చాలా ఇరుకుగా ఎగుడు దిగుడులుగా పదునైన రాళ్లతోనూ దూరలేని గుహలతోనూ ఉంటుంది, మీరు ఇక్కడే ఆగండి, ఇవి దేవతా మార్గాలు అన్నారు. పాండురాజుకు అర్థమయ్యింది వీరు తనను నొప్పించకుండానే తనలాంటి మానవులు రాలేని దారి అని చెప్పారు. పాండురాజుకు అనిపించింది వీరి ద్వారా వెళ్ళగలిగే తపోశక్తి తనకు లేదు, కానీ గతంలో తాను విని ఉన్నాడు ఎంత గొప్ప తపస్సంపన్నుడైనా పుత్రులు లేకుండా స్వర్గదారం దాటలేరని. అప్పుడు తనకు పుత్రులు లేరు కదా, పుత్రులు పుట్టే యోగ్యత కూడా కోల్పోయాడు కదా, ఏనాటికైనా స్వర్గం చేరేదెలా, అందుకని ఆయన తన అనుమాన నివృత్తి కోసం వారినిలా అడిగాడు. సంతానం లేనివారు ఎంత గొప్ప మునులైనా స్వర్గదారం దాటలేరట కదా, పుత్రులు లేనివారికి పుణ్యలోకం లేదని వేదం చెప్పింది కదా, ఇక నేనెన్నటికీ స్వర్గం చేరలేనా, నేనెన్నటికీ పుత్రుల్ని కనలేనా అని ఆ ఋషులను పాండురాజు దీనంగా అడిగాడు. అప్పుడు ఆ ఋషులు తమ దివ్యదృష్టితో చూసి, నీవు పుత్రులు లేనివాడవని చెప్పినదెవరయ్యా, నీకు యమధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుడు అశ్వనీ దేవతల వలన ఐదుగురు పుత్రులు జన్మిస్తారు, ఆ విధంగా ప్రయత్నించు అని ధైర్యం చెప్పి ఆ మునులు వెళ్ళిపోయారు. ఏ మనిషి అయినా దేవ ఋషి పితృ మనుష్య రుణములు నాలుగింటిని తీర్చుకుంటేనే స్వర్గప్రాప్తి పొందుతాడని శాస్త్రం. తాను యజ్ఞాలు చేయటం ద్వారా దేవతల రుణాన్ని, వేదాలు నేర్చి తపస్సులు చేయటం ద్వారా ఋషి రుణాన్ని, దయాగుణంతో దానాలు చేసి మనుష్య రుణాన్ని తీర్చుకున్నాడు, కానీ సంతానం లేనందున పితృరుణం మాత్రం తీర్చలేకపోతున్నాను అని హృదయవేదన చెందాడు. ఒకరోజు తన గుండెలోని బాధను కుంతి ముందు చెప్పాడు.
నేనిక కిందముని శాపం వల్ల ఎన్నటికీ భార్యా సంగమం ద్వారా పిల్లలను కనలేను. పిల్లలని కనకుండా పితృరుణం తీరదు, పుణ్యలోకాలు దొరకవు. ఈ వేదన తీర్చి పుణ్యగతులు కల్పించడానికి నీవే సహకరించాలి. నీవు ధర్మం చెప్పిన ప్రకారం సంతానాన్ని కను. సంతానం పొందనివారు బ్రతికిన చచ్చిన శవాల లాంటివారే. ఇహము పరము రెండూ దొరకవు. పుత్రులు 12 రకాలుగా ఉంటారు. తనకు తన భార్యకు పుట్టిన వాడిని ఔరసుడు అని, ఇతర బ్రాహ్మణుడిని నియోగించటం ద్వారా తన భార్యకు పుట్టిన వాడిని క్షేత్రజుడని, ఇతరుల పుత్రులను పెంచుకోవటం ద్వారా దత్తుడు అని, ఎవరో తెలియకపోయినా అభిమానంతో పెంచుకున్న కొడుకును కృత్రిముడని, తల్లిదండ్రులు వదిలేసిన వాడిని ఉత్పన్నుడు అని, తన భార్యకు తెలియకుండా ఇతర స్త్రీలతో కన్న కొడుకును గూఢుడు అని అంటారు. వీరికి బంధుత్వంతో పాటు ఆస్తిలోనూ అన్నింటా భాగం ఉంటుంది. భార్యకు పెళ్లికి ముందు పుట్టిన వాడిని కానీనుడని, వివాహ సమయానికి గర్భిణిగా ఉండి వివాహానంతరం పుట్టిన వాడిని సహోడుడని, ఎవరైనా తల్లిదండ్రులకు ధనమిచ్చి కొనబడిన వాడిని క్రీతుడని, భర్త వదిలేసిన స్త్రీకి లేదా విధవకు పుట్టిన వాడిని పౌనర్భవుడని, నన్ను కొడుకుగా స్వీకరించుమని తనంత తానుగా వచ్చిన వాడిని స్వయందత్తుడని, తన గోత్రం వాడే అయితే జ్ఞాతుడని అంటారు. కానీ ఈ ఆరుగురికి వారసత్వ హక్కులు, ఆస్తి హక్కు మొదలైనవి ఉండవు. ఓ కుంతి, ఈ 12 పుత్రులలోనూ ఔరసుని తర్వాత క్షేత్రజుడు ఉత్తముడు. వ్యాసమహర్షి వరంతో, మా అన్న ధృతరాష్ట్రుడు నేను జన్మించినట్టే ఎవరైనా గొప్ప ముని వరంతో నీవు కూడా నాకు పిల్లల్ని కనివ్వు అని మళ్ళీ తానే, ధర్మం పాటించడానికే కదా పూర్వీకులు ఏ విధంగా చేశారో ఆ విధంగా చేయమనే కదా నేను చెప్తున్నది, కొత్త విషయమేమీ చెప్పటం లేదు కదా అని వేడుకుంటున్నట్టుగా అడిగాడు. కుంతికి సుతరాము అలా చేయటం ఇష్టం లేదు. తనకు తెలిసి తెలియని బాల్యదశలో జరిగిన దానికే ఎంతో వ్యధచెందింది. దాంట్లోంచి తప్పుకునేందుకు సూర్యుడిని ఎంతో ప్రార్థించింది. అంతటి సుశీలకి మళ్ళీ ఈరోజు అలాంటి దుస్థితే ఎదురయ్యింది. అందువల్ల ఒప్పుకోలేకపోయింది. అప్పుడు పాండురాజు తన 2 జోడించి మొక్కుతూ తనకు పుత్రుని భిక్ష పెట్టవలసిందని ప్రార్థించాడు. కుంతీదేవి తన భర్త స్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అలా మొక్కవద్దని వారించి, తన బాల్యంలో దుర్వాసుడు రావడం, కోరిన దేవతని మంత్రం ద్వారా పిలిచి సంతానాన్ని పొందగలిగే మంత్రాన్ని ఉపదేశించటం గురించి చెప్పింది. కర్ణుని జననం మాత్రం చెప్పలేకపోయింది. ఆ విషయం మరోమారు తలుచుకోవటం ఇష్టం లేక చెప్పకుండా మంత్రోపదేశం గురించి మాత్రమే చెప్పింది. అది విని పాండురాజు సంతోషించి అలా చేయమని అడిగాడు. ఏ దేవుడిని ప్రార్థించాలి అని అడిగింది. అందుకాయన, కులానికి పెద్దవాడు, ధర్మం చెప్పగలిగేవాడు కావాలి. ధర్మమే అన్నింటినీ రక్షిస్తుంది. ధర్మం తప్పినందునే తన గతి ఈ విధంగా అయ్యింది. అందుకే ధర్మం తప్పనివాడు కావాలి. అందుకని ధర్మదేవతను ప్రార్థించు అని కోరాడు. కుంతి ధర్మదేవతను ప్రార్థించింది. వెంటనే ధర్మదేవత మానవ రూపంతో వచ్చి ఆమెను అనుగ్రహించాడు. కుంతి గర్భం దాల్చింది. కుంతి గర్భం దాల్చిన సంవత్సరానికి జ్యేష్ఠ నక్షత్రం అభిజిత్ ముహూర్తంలో ధర్మదేవత అంశతో ధర్మరాజు జన్మించాడు. లోకంలో అనేక శుభ శకునములు కనిపించాయి. ఆ శతశృంగ పర్వతము పైన ఉండే మునులు చాలా ఆనందించి ఇతను గొప్ప రాజవుతాడు అంటూ జాతక కర్మ చేశారు. అప్పుడు ఆకాశవాణి అతనికి యుధిష్ఠరుడు అని నామకరణం చేసింది. ఆకాశవాణి నామకరణం చేయటం చూసిన మునులు ఇతనికి దేవతలు మేలు చేస్తారని పొగిడారు. వేదవ్యాసుని వరం వల్ల కుంతి కంటే ముందుగానే గర్భం దాల్చిన గాంధారి కుంతికి ధర్మరాజు జన్మించిన తర్వాత కూడా తనకు పుత్రుడు కలగడం లేదని విపరీతంగా బాధపడింది. సింహాసనాన్ని అధిష్ఠించే పెద్దవాడు కుంతికి యుధిష్ఠరునిగా జన్మించాడని విని భరించలేని కడుపు మంటతో ఒకరోజు కడుపును గట్టిగా బాదుకుంది. అలా బాదుకోవటం వల్ల ఆమెకు అప్పుడే గర్భస్రావం జరిగిపోయింది. ఆమె నుండి ఒక పెద్ద మాంసపు ముద్ద బయటికి వచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసింది.
త్రికాలజ్ఞుడైన వేదవ్యాసునికి కూడా తెలిసి వెంటనే ఆయన ఆమె వద్దకు వచ్చాడు. వచ్చి, బుద్ధి ఉన్నవారు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? బుద్ధిహీనమైన పని చేశావు కదా అని, సరే అయ్యిందేదో అయ్యింది, నా మాట వృధా పోదు అని ఆ మాంసపు ముద్దను 101 ముక్కలుగా చేసి వేర్వేరుగా 101 నేతికుండల్లో ఉంచి ప్రతిరోజు చల్లని నీటితో తడుపుతూ ఉండమని చెప్పి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి ఆ విధంగా రోజూ చేస్తూ ఎప్పుడు పుత్రులు పుట్టుకు వస్తారా అని ఆత్రతతో ఎదురుచూడసాగారు. శతశృంగ పర్వతం పైన నిష్ఠతో తపం చేసుకుంటున్న పాండురాజు ఒకరోజు కుంతితో, ధర్మదేవతే రూపుదాల్చి నా కొడుకు యుధిష్ఠరునిగా వచ్చాడు, కానీ ధర్మాన్ని రక్షించేందుకు అపరిమితమైన బలం కావాలి, అందుకని వాయువులాంటి బలవంతుడైన ఒక కొడుకు ఉంటే ఈ యుధిష్ఠరుని ధర్మాన్ని తన బలంతో నిలబెడతాడు. కుంతి, నీవు వాయుదేవుని ప్రార్థించి కొడుకును కోరు అని ఆజ్ఞాపించాడు. కుంతి తన భర్త ఆజ్ఞతో వాయుదేవుని ప్రార్థించింది. వాయుదేవుడు ప్రత్యక్షమయ్యి అనుగ్రహించాడు. కుంతీదేవి మరోమారు గర్భం దాల్చింది. మళ్ళీ 1 ఏడాది గడిచింది. వాయువంశతో అపరిమిత బలపరాక్రమాలు కలిగిన కుమారుడు కలిగాడు. శతశృంగ పర్వతం పైనున్న మునులు సంతోషించి అతనికి జాతక కర్మ చేశారు. అదే సమయంలో ఆకాశవాణి అతనికి భీమసేనుడు అని నామకరణం చేసింది. భీమసేనుడు శతశృంగ పర్వతం పైన పుట్టిన కొన్ని క్షణాలకే హస్తినాపురంలో మాంసఖండాలని దాచిన ఒక కుండలోంచి కలిపురుషుని అంశతో దుర్యోధనుడు జన్మించాడు. దుర్యోధనుడు పుట్టిన కొద్దిసేపటి తర్వాత ధృతరాష్ట్రుని భార్యలలో ఒక ఆవిడ అయిన వైశ్య స్త్రీకి యుయుత్సుడు అనే కొడుకు పుట్టాడు. ఆ తర్వాత రోజు దుశ్శాసనుడు మొదలుకుని 100 పుట్టారు. చివరి రోజున దుశ్శల అను కూతురు పుట్టింది. దుర్యోధనాదుల జననం తర్వాత భీష్ముడు, విదురుడు మొదలైన ముఖ్యులు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి, ధృతరాష్ట్ర, ఈ దుర్యోధనుడు పుట్టిన రోజు అపశకునం కలిగించే జంతువులు లోకం తల్లడిల్లేలా అరిచాయి, వికృతంగా పక్షులు కూశాయి, అంతేకాదు ఆకాశం నుండి రక్తవర్షం కురిసింది. ఇది నీకు మాకు మాత్రమే కాదు, ఈ రాజ్యానికి లోకానికి మంచిది కాదు. అలాంటి ఈ దుర్యోధనుడిని ఇప్పుడే వదిలివేయటం మంచిది. ఇంకా మిగతా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పారు. కానీ ధృతరాష్ట్రుడు వారి మాటలు వినలేదు. ఎంతో ఎదురుచూడగా పుట్టిన తన కొడుకును వదిలేయమనటమన్న ఊహ భరించలేకపోయాడు. శతశృంగ పర్వతం మీద ఒకరోజు కుంతి భీమసేనుని భుజంపైన పడుకోపెట్టుకుని నడుస్తోంది. ఆ రోజు భీమసేనునికి 10వ రోజు. కుంతి నడిచే దారి ఎగుడు దిగుడులుగాను పెద్ద బండరాళ్లతోనూ నిండి ఉండి నడవటం కష్టంగా ఉంది. ఇంతలో దారి పక్కనే ఉన్న పొదల్లోంచి పెద్ద పులి ఒకటి ఆకలితో అమాంతం ఆమె పైకి దూకింది. ఇది చూసిన కురువీరుడు పాండురాజు పెద్ద పులి పైకి 3 బాణాలు విడిచాడు. పులి బాణాల దెబ్బకి గిలగిలా తన్నుకుని చచ్చిపోయింది. కానీ పులిని చూసి భయపడిన కుంతి కింద దారి సరిగా లేనందున తూలిపోయింది. ఆ అదురుకు భుజాన ఉన్న భీమసేనుడు కిందనున్న పెద్ద బండరాయి మీద పడ్డాడు. వెంటనే ఆ బండరాయి పిండి పిండైపోయింది. పాండురాజు పరుగున వచ్చి కుంతీదేవిని పైకి ఎత్తి భీమసేనుని ఒడిలోకి తీసుకుని అతని శరీర దారుఢ్యానికి ఆశ్చర్యపోయి, అంతా దేవతల దయ అని మొక్కాడు. ఇంతలో ధృతరాష్ట్రునికి 101 సంతానం కలిగారని తెలుసుకున్నారు. ధృతరాష్ట్రునికి 101 సంతానం కలిగింది అని విన్న తరువాత పాండురాజు 3 లోకాలను జయించగలిగే వీరుడైన కొడుకును కనాలని ఆలోచించుకున్నాడు. దుర్యోధనుని జననకాలంలో అపశకునములను తెలుసుకుని భీష్మాదులు దుర్యోధనుని వదిలివేయమని ధృతరాష్ట్రునికి చెప్పిన సంగతి పాండురాజుకు తెలిసి, అలాంటి లోకకంటకుడైన రాజు ఈ లోకంలో ధర్మాన్ని ఎలా నశింపజేస్తాడోనని, తన పెద్ద కొడుకు సాక్షాత్ ధర్మదేవత ప్రతిరూపం, ధర్మానికి అధర్మానికి పొసగదు, మొదట అధర్మం భీకర రూపు దాల్చి గెలుస్తున్నట్టనిపిస్తుంది, అలాంటి అధర్మాన్ని ఎదిరించే ధర్మానికి చాలా శక్తి అవసరం అనుకుని సంవత్సరం పాటు ఒంటికాలుపై మహేంద్రుని గురించి తపస్సు చేశాడు. కుంతి కూడా సంవత్సరం పాటు అదే విధంగా తపస్సు చేసింది. వారి తపస్సు చూసి ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి, పాండురాజా,
శత్రువులను నాశనం చేయగలవాడు, బంధువులకు మిత్రులకు సంతోషం కలిగించేవాడు అయిన కొడుకు పుడతాడు అని వరమిచ్చాడు. శ్వేతవర్ణంలో ఉత్తర ఫల్గుని నక్షత్ర ప్రథమ పాదంలో దేవేంద్రుని అంశతో వంశాన్ని నిలిపేవాడు జన్మించాడు. మునులు జాతక కర్మ చేశారు. అప్పుడు ఆకాశవాణి, ఇతను కార్తవీర్యార్జునుని కంటే గొప్ప వీరుడవుతాడు, కాబట్టి అర్జునుడనే పేరు వస్తుంది. యుద్ధంలో ఇంద్రుణ్ణి కూడా ఓడిస్తాడు, కాండవ దహనం చేస్తాడు, రాజులందర్నీ జయిస్తాడు, ధర్మరాజు చేత రాజసూయ యాగాన్ని చేయిస్తాడు, దేవతల చేత దివ్యాస్త్రాలు పొంది శత్రువులను జయిస్తాడు అని దిక్కులు అదిరేలా చెప్పింది ఆకాశవాణి. అది విని దేవదుందుబులు మోగాయి, పూలవాన కురిసింది. ఇదంతా చూసి ఇక్కడ కుంతికి ముగ్గురు పిల్లలు పుట్టారు, అక్కడ గాంధారికి 101 మంది సంతానం కలిగారు, తనకు మాత్రం సంతానం లేకుండా పోయింది. శాపకారణంగా తన భర్తతో పిల్లల్ని కనే యోగ్యతే లేకుండా పోయింది. కుంతికి మాత్రం దుర్వాసుని మంత్రం ఉపదేశం ఉంది కాబట్టి సంతానం పొందింది అని రోజూ దుఃఖంతో ఉండసాగింది మాద్రి. ఆమె దుఃఖం పాండురాజు గమనించాడు, అడిగాడు. అప్పుడు మాద్రి తన మనస్సులోని దుఃఖ కారణాన్ని చెప్పింది. కుంతి తాను పొందిన మంత్రం నాకు కూడా ఉపదేశిస్తే ఆ మంత్రం ద్వారా నేను కూడా పిల్లల్ని పొందుతాను, అలా అని కుంతికి ఆజ్ఞ ఇవ్వండి అని కోరింది. అవును, నాకు అలాగే ఎప్పటి నుండో అనిపిస్తుంది. నేను కుంతికి చెబితే కుంతి కాదంటుందా? అలా అనదు అని కుంతికి చెప్పాడు, మాద్రికి కూడా పిల్లలు అయ్యేలా మంత్రం ఉపదేశించమని. కుంతి మంత్రాన్ని మాద్రికి ఉపదేశించింది. మాద్రి మంత్రాన్ని అశ్వనీ దేవతలను మనసులో స్మరించి చదవగా వారు వచ్చి ఇద్దరు పుత్రులను అనుగ్రహించారు. అప్పుడు ఆకాశవాణి వారికి నకుల సహదేవులని పేరు పెట్టింది. ఇక మిగతా కథను తరువాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. శుభమస్తు.